రాష్ట్రపాకాలకు మోకెల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సి ఉందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకెల పోలీస్ స్టేషన్‌కు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని రాష్ట్రపాకాల ఇంటి గోడకి నోటీస్ అతికిచారు. రాజపాకాలకు మోకెల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సి ఉందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకెల పోలీస్ స్టేషన్‌కు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని రాజపాకాల ఇంటి గోడకి నోటీస్ అతికించారు. రాజపాకాలకు మోకెల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సి ఉందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకెల పోలీస్ స్టేషన్‌కు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని రాజపాకాల ఇంటి గోడకి నోటీసులు అతికించారు. రాజపాకాలకు మోకెల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సి ఉందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకెల పోలీస్ స్టేషన్‌కు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని రాజపాకాల ఇంటి గోడకి నోటీసులు అతికించారు. రాజపాకాలకు మోకెల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సి ఉందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. మొగి, జన్వాడలోని రాజపాకాల ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటికే ఏ1 గా ఉన్నటువంటి రాజపాకాల పరారీలో ఉన్నాడు. ఏ2గా ఉన్నటువంటి విజయ్ ముద్దాలను పోలీసులు నిన్న విచారించారు. 41 కింద నోటీస్ కూడా ఇచ్చి పంపించారు. ఇలాంటి విచారణకున్నా సరే సహకరించాలి, మేము ఎప్పుడు పిలిచినా సరే హాజరవ్వాలి అని చెప్పి కూడా చెప్పారు. దాంతో నిన్న రాత్రి విజయ్ వెళ్ళిపోయాడు. కానీ పరారీలో ఉన్నటువంటి రాజపాకాలను కాంటాక్ట్ చేసేందుకు మోకెల పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజపాకాల మాత్రం ఇప్పటి వరకు టచ్లోకి రాలేదు. దీంతో ఇంటి వద్దకు వెళ్ళినటువంటి పోలీసులు ఇంటికి లాక్ వేసి ఉండడంతో ఇంటి గోడకు నోటీసును అతికించారు. ఈరోజు 11 గంటల వరకు విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పారు. ఇప్పటికే తనపైన డిఎన్ఎస్ యాక్ట్ 34, 3, 4, 5, 6 క్లాస్ కింద కేసులు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ కూడా నమోదు చేశారు. మరోవైపు ఫామ్ హౌస్లో కేసినోకి సంబంధించినటువంటి మెటీరియల్ బాక్స్ కూడా లభ్యమవడంతో గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అక్కడ బెట్టింగ్లకు నిర్వహించడం, మరోవైపు పెద్ద ఎత్తున ఫారెన్ లిక్కర్ను కూడా డంప్ చేసి అక్రమంగా నిల్వ ఉంచాడు, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా తాను పార్టీ ఆర్గనైజ్ చేశాడు అనే దానిపైన కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణకు హాజరవ్వాలి, తాము నమోదు చేసినటువంటి కేసులపైన పూర్తి ఆధారాలు కూడా సబ్మిట్ చేయాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు.
ఈ రోజు గనక విచారణకు హాజరు కాకపోతే తదుపరి యాక్షన్ సీరియస్ గా ఉండబోతుందని కూడా నోటీసులో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు రాజపాకల మోకిల్ల పోలీసులకు గానీ లేకపోతే ఎవరికి కూడా టచ్ లోకి రానటువంటి పరిస్థితి. ఇంటి వద్ద కూడా నిన్న పెద్ద హంగామా క్రియేట్ అయింది. రాజపాకల ఇంటి వద్దకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీ కోసం వెళ్ళినప్పుడు తను అక్కడికి వస్తున్నానని చెప్పారు. దాంతో ఎక్సైజ్ పోలీసులు ఒక టీం కూడా తన ఇంటికి వెళ్ళింది. మరోవైపు ఎట్ ద సేమ్ టైం ఫామ్ హౌస్లో కూడా తనిఖీలు జరపాలంటే తాను ఫామ్ హౌస్కి వస్తున్నానని చెప్పడంతో చేవెళ్ళ ఎక్సైజ్ అధికారులు కూడా ఫామ్ హౌస్ వద్దకు వచ్చారు. రాజపాకల కోసం ఎదురు చూశారు. కానీ రాజపాకల రాకపోవడంతో ఫామ్ హౌస్ వద్ద బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా గేట్స్ ఓపెన్ చేయించి లోపల వెళ్ళి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న ఇంటి వద్ద కూడా లాక్ వేసి ఉండడంతో అటు బీఆర్ఎస్ ట్రైన్లు పెద్ద ఎత్తున రావడం, గందరగోళం చోటు చేసుకోవడం, ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయడం కూడా చూశాం. అంత హంగామా జరిగినా కూడా ఇప్పటివరకు రాజపాకల ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. వాళ్ళ బంధువులు కూడా మాకు కూడా కాంటాక్ట్లోకి రాలేదు, రాజపాకల ఎక్కడ ఉన్నాడో తెలియదని చెప్తున్నారు. దీంతో పోలీసులు సర్వ్ చేసినటువంటి నోటీసులో మాత్రం ఈరోజు 11 గంటల వల్ల మోకిల పోలీస్ స్టేషన్కు హాజరవ్వాలి, ఇక్కడ తనకు సంబంధించినటువంటి తాము నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు సబ్మిట్ చేయాలని కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరి ఈరోజు రాజపాకల వస్తాడా లేదా చూడాలి. మరోవైపు ఇందులో ఏటుగా ఉన్నటువంటి విజయ్ ముద్దాల కూడా తను రాజపాకల దగ్గర నుంచే డ్రగ్స్ తీసుకున్నాను, రాజపాకలనే తనకు పార్టీకి ఇన్వైట్ చేసి డ్రగ్స్ ఇచ్చాడు తీసుకోమని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి రాజపాకాలకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, తనేమైనా డ్రగ్ పెడ్లరా, కేవలం విజయ్కి మాత్రమే కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సప్లై చేస్తాడా, అసలు రాజపాకాలకు సప్లై చేస్తున్నటువంటి పెడ్లర్ ఎవరు అనే దానిపైన పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. కాబట్టి రాజపాకాల అటెండ్ అయితే కానీ ఈ వివరాలన్నీ తెలిసే అవకాశం లేదు. దీంతో రాజపాకాల ఇప్పుడు కీలకంగా మారాడు. రాజపాకాలను విచారించిన తర్వాతనే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజపాకాలను పోలీసులు విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. మరి ఈరోజు నోటీసుల అనుగుణంగా తను ఓకిల పోలీస్ స్టేషన్కి హాజరవుతాడా లేకపోతే రాజపాకాలను ట్రేస్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకుంటారా అనేది చూడాల్సిందే భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి. మరి టానిక్ కావాలి.